ఆరోగ్యాన్ని అందించటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా సుమారు 16,000 కోట్ల ఖర్చుతో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పన కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. విజయనగరంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పామల పుష్పశ్రీవాణి రవాణా శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్తో కలిసి తలా పరిశీలన చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థను అంతటిని కూడా బలోపేతం చేయాలి. ఈ రాష్ట్రంలో అన్ని రంగాలకన్నా కూడా ప్రజారోగ్య రంగానికి ఇంకా అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ రోజు వైద్యం అనేది కేవలం ధనికులకు మాత్రమే హక్కుగా ఉన్నటువంటి ఈ వైద్యం ఈ ఆరోగ్యం మారుమూల ప్రాంతాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆరోగ్యం అనేది వారికి హక్కుగా ఇవ్వాలి. ధనవంతులకు ఏ విధంగా అయితే అనారోగ్యం చేస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లోను లేకపోతే నగరాల్లోను పట్టణాల్లోను ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆసుపత్రుల్లోను అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులై వారి కుటుంబాలతో ఏ విధంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారో అదే విధంగా కూడా పేదవాడు కూడా తనకి ఏదైనా అనారోగ్యం చేస్తే అది ఎటువంటి అనారోగ్యమైనా కూడా తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మళ్ళీ వారి కుటుంబాలతో సంతోషంగా ఉండేలా జీవించేలా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే పేదవాడికి ఏదైనా ఖరీదైనటువంటి జబ్బు వస్తే గుండెకి కానీ కిడ్నీలకు కానీ లేకపోతే ఖరీదైనటువంటి జబ్బు వస్తే ఆ పేదవాడు మరణించటం తప్ప వేరే ఇంకా అవకాశమే లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడంతో పాటు ఎన్నో మార్పులు చేసినటువంటి విషయం ఎన్నో కార్యక్రమాలు అన్నీ కూడా ఆరోగ్యపరంగా పేదవాడికి ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా ఎన్నో కార్యక్రమాలు అమలు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే కేవలం నాడు నేడు కార్యక్రమం అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించి దాన్ని రెనోవేట్ చేయటమో ఇంకా అక్కడ డాక్టర్ల సంఖ్య పెంచటమో ఇంకా ఈ విధంగా చేస్తేనే పేదవాడికి అన్ని రకాలుగా కూడా వైద్యాన్ని చేరువగా తీసుకువెళ్తామన్న ఉద్దేశం మాత్రం కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏదైతే 11 ఉన్నాయో దానికి అదనంగా మరి 16 మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని దానికి అనుబంధంగా ఇంకొక 16 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా స్థాపిస్తే అక్కడ పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందుతా ఉంది. ఏదైతే